స్పెషల్ డిస్కషన్ రిజర్వేషన్స్ ప్రాథమిక హక్కులోకి రావా ప్రాథమిక హక్కు కాదా అంటూ మరి దీనికి సంబంధించి బోలుడన్ని సందేహాలు ఉన్నాయి అదేవిధంగా మరి రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో అమలైతేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన రాజ్యాంగ ఫలాలు అనేవి వారికి అందే అవకాశం ఉంటుంది తద్వారా రాజ్యాంగం ఉపయోగించుకొని అన్ని రంగాలలో కూడా వారు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అయితే మరి రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు అవునా కాదా అన్న అంశం మీద మనతో పాటు చర్చించేందుకు మరి గోల్డ్ రమేష్ గారు ఎస్ఈ సింగిరేణి అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇంటలెక్చువల్ ఫోరం ఆఫ్ తెలంగాణ ఎస్సీ ఎస్టీస్ అంటూ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారు కూడా మాట్లాడతారు ముందుగా ఇన్వైట్ చేద్దాం కోళ్ళ రమేష్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో సార్ థ్యాంక్ యూ రైట్ సార్ మరి మొత్తానికి రిజర్వేషన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే సో రిజర్వేషన్స్ అంటే ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ ఒక మైనారిటీ కానీ ఏ విధంగా రాజ్యాంగ ఫలాలు అందాలో ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది కానీ ఈ యొక్క రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదా అన్న అంశం మీద మరి ఇప్పటికీ తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి మరి మీ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంది సార్ ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు మనకి ఈ రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు అని ఈ మధ్య ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది ఐ మీన్ రెండు వేల ఇరవై అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మనకు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందండి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి గొడ్డలిపెట్టు లాంటి జడ్జిమెంటు వచ్చింది ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జిల బెంచ్ అందులో ఒక ఆయన మన తెలుగైనా లావు నాగేశ్వరరావు గారు అని చెప్పి సో వాళ్ళు ఏమని జడ్జిమెంట్ ఇచ్చారు అనంటే ఈ రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ హక్కు రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదు ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి తీర్పిచ్చారు ఇది మామూలు గొడ్డలిపెట్టు లాంటి జడ్జిమెంట్ కాదు ఇది చాలా డేంజరస్ సుప్రీం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే కొన్ని కొన్ని అంశాలను పరిగణలో తీసుకుంటుంది ఆ యొక్క అంశాలు ఎలా ఉన్నాయంటే దీనికి ఫండమెంటల్గా ఈ జడ్జిమెంట్ యొక్క డీటెయిల్స్ చెప్తా ఎందుకు వచ్చింది ఈ రకమైనటువంటి కేసు పూర్వపరాలు మనం ఒకసారి చూస్తే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ అప్పుడు గవర్నమెంట్లో ఉండేది అప్పుడు ఏమైంది అని అంటే ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్లని నోటిఫై చేయకుండా ఎస్సీ ఎస్టీలకి నోటిఫై చేయకుండానే వాళ్ళు ప్రమోషన్లు ఇచ్చేశారు అంటే ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లు ఇవ్వలే వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకుండా చేసి ఓసీ వాళ్ళతోటే వాళ్ళు బీసీ అండ్ ఓసీ వాళ్ళతోటి ప్రమోషన్లని నింపారు ఆ డెసిషన్ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకున్నది ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే బీజేపీ గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ థర్టీన్లోనే చేంజ్ ఓవర్ అయింది అప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రమోషన్లని రిజర్వేషన్లు అనేవి అమలుపరచకుండా నింపేసింది సో దాని మీద ముఖేష్ కుమార్ అనేటువంటి ఒక అగ్రీవ్డ్ పార్టీ కింది కోర్టుకి వెళ్ళారు కింది కోర్టు ఏమని చెప్పింది నో నోనో ఆర్టికల్ పదహారు నాలుగు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం ఈ విధంగా రిజర్వేషన్లని అమలుపరచకుండా మీరు ప్రమోషన్లని పూరించడానికి లేదు కాబట్టి ఇది చల్లదు అని చెప్పి కింది కోర్టు చెప్పింది దాని మీద గవర్నమెంట్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది హైకోర్టు కూడా ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం కంపల్సరీగా ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి తీర్పు చెప్పింది దాని మీద మళ్ళీ వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆశ్చర్యకరంగా కింది కోర్టు తీర్పులను కాదని చెప్పి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఒక తీర్పు ఇచ్చింది చిన్న విషయం అంటే రమేష్ గారు చిన్న డౌట్ కూడా ఇప్పుడు మన క్రింది కోర్టులో ఒకవేళ న్యాయం జరగలేదు అనుకుంటే పైకోర్టు ఆ పైకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ సవాల్ చేస్తూ క్రింది కోర్టులో సవాల్ చేస్తే సుప్రీం కోర్టులో మీకు జడ్జిమెంట్ వస్తే సపోజ్ ఇద్దరు జడ్జిల బెంచ్ కానీ సింగిల్ జడ్జి బెంచ్ వచ్చింది అనుకున్నాం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద మనము డబల్ బెడ్జికి డబల్ జడ్జ్ బెంచ్ అంటే మా డివిజన్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయండి దీని మీద రివ్యూ చేయండి అంటే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి కోర్టును రివ్యూ చేయమని చెప్పి చెప్పచ్చు లేదా దీన్ని ధర్మాసనం అంటే ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనానికి నివేదించండి అని మనం పిటిషన్ వేసుకోవచ్చు ఒకవేళ ఆ తీర్పు ఇద్దరు జడ్జిలు ఇచ్చారనుకోండి ఐదుగురు జడ్జిల ధర్మాసనానికి ఇవ్వమని చెప్పి అట్లా ఏడు తొమ్మిది పద్దెనిమిది వరకు కూడా ఆ ప్రొవిజన్యాల్సి ఉంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారంగా రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కుల్లోకి రాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది అయితే అసలు ఎందుకు అలా ఇచ్చింది అనేది మనం ఒక్కసారి లోతుల్లోకి వెళితే ఆర్టికల్ పదహారు నాలుగు అనేది మామూలుగా ప్రాథమిక హక్కులు మనకి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పార్ట్ త్రీ అంటారండి రాజ్యాంగంలో దాంట్లో ఉన్న వాటిని వాటి అన్నీ కూడా ప్రాథమిక హక్కు కిందకు వస్తాయి ఫండమెంటల్ రైట్స్ అంటారు ఒక్క ఆర్టికల్ థర్టీ వన్ తప్ప మిగతా అన్ని కూడా పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులు అంటారు అదేవిధంగా మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఆర్టికల్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు అక్కడ వరకు అవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు ఆదేశిక సూత్రాలు అంటారు అయితే ఈ కోర్టు యొక్క పరిరక్షణ దేనికి ఉంటుంది అని అంటే ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి కోర్టు యొక్క పరిరక్షణ ఉంటుంది అంటే ఆ హక్కులకి దేనికైనా కూడా భంగం వాటిల్లితే మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు జనరల్గా ఈ ప్రాథమిక హక్కులు అనేవి గ్రూప్ ఇండివిజువల్స్కి సంబంధించిన అంటే ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి రైట్స్ అనమాట ఇవి సో ఆర్టికల్ పదిహేడు ఉంది అన్టచ్చబులిటీ అంటారు సో అట్లా ఎవరైనా ఒక వ్యక్తి హక్కులకి కానీ భంగం కలిగితే వాటిని పరిరక్షించడానికి కోర్టులో రియాక్ట్ అవుతాయి కానీ ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవి వాటిని కోర్టుల్లో ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు అది స్టేట్ యొక్క డ్యూటీ కానీ అవి ఛాలెంజ్ చేయడానికి ఉండదు అయితే ఇప్పుడు ఆర్టికల్ పదహారు నాలుగులో పొందుపరిచినటువంటి ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు ఇవి ప్రాథమిక హక్కు కాదు అని ఎలా చెప్పింది సుప్రీంకోర్టు అంటే వాళ్ళు చేసే వాదన ఏంటి అని అంటే ఆర్టికల్ సిక్స్టీన్ వన్ అనేది ప్రాథమిక హక్కు అండి ఆర్టికల్స్ పదహారు ఒకటి అనేది ప్రాథమిక అది చెప్పేది ఏంటంటే దేర్ షల్ నాట్ బి డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆర్టికల్ సిక్స్టీన్ వన్ అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏదేంట్లో అయినా కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనేది ఆర్టికల్ సిక్స్టీన్ వన్ అయితే ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ అనేది ఏంటి అని అంటే అంబేద్కర్ గారు ఆ దాని ద్వారానే మనకు రిజర్వేషన్లు కల్పించారనమాట అదేంటంటే నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఆర్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ నాట్ అడిక్యుయేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్ ఆర్ పోస్ట్ అండర్ ద స్టేట్ ఇది ఎగ్జాక్ట్గా ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ సో దాంట్లో సుప్రీంకోర్టు లాజిక్ ఏంటి అని అంటే ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోతే విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్ ఆర్ పోస్ట్ అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కడైనా ఒక పోస్ట్లో కానీ ఒక సర్వీస్లో కానీ తగినంత ప్రాతినిధ్యం వాళ్ళు ఉండాల్సినంత రేషియోలో కానీ లేకపోతే లేదు అని స్టేట్ కానీ ఫీల్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ పెట్టచ్చు అని ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఉంది ఓకే అంటే ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెట్టచ్చు అన్న ఒక డ్యూటీ రాష్ట్రానికి ఇచ్చిందా లేకపోతే ఒకవేళ కేంద్రానికి స్టేట్ అంటే అండి ఆర్టికల్ ట్వెల్వ్ ప్రకారం స్టేట్ అంటే జనరల్గా రాష్ట్రం అనుకుంటారు స్టేట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఒక యూనివర్సిటీ కావచ్చు ఒక పబ్లిక్ సెక్టర్ కావచ్చు సో స్టేట్ అనేది ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి మంది స్టేట్ అంటే రాష్ట్రం అనుకుంటారు స్టేట్ యాజ్ పర్ ఆర్టికల్ ట్వెల్వ్ డెఫినేషన్ ఈజ్ కంప్లీట్లీ ద ఇన్స్టిట్యూట్ అండర్ గవర్నమెంట్ ఎదర్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా స్టేట్ కిందకే వస్తాయి సో ఆ విధంగా తగినంత ప్రాతినిధ్యం లేక లేదు అని ఫీల్ అయితే ఫీల్ అయితే అయితే ఫీల్ కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది సుప్రీంకోర్టు అక్కడ లాజిక్ అక్కడే ఉంది స్టేట్గా ఒక స్టేట్ నువ్వు వాళ్ళు తగినంత ప్రాతినిధ్యం లేరు అనుకుంటే రిజర్వేషన్లు ఇవ్వచ్చు సుప్రీంకోర్టు అక్కడ చెప్పినటువంటి డేంజర్ ఏంటంటే ప్రాథమిక హక్కు కాదు అంటూనే ఒకవేళ తగినంత ప్రాతినిధ్యం లేదు అని చెప్పి మనము ఒక కంక్లూజన్కి వచ్చాము వచ్చినా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు అక్కడ చాలా జాగ్రత్తగా ఈ ఈ జడ్జిమెంట్ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అగేన అని ఎందుకు అని అంటే తగినంత ప్రాతినిధ్యం లేదు అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పింది ఆ పవర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే లోనరీ అని చెప్పింది ఆటోక్రాటిక్ అంటే నీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు విచక్షణ నీ ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా ఎవరు కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అని చెప్పింది ఇప్పుడు మేజర్ క్రక్స్ ఆఫ్ దిస్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వాడు ఏమంటాడంటే ఆ జడ్జిమెంట్లో లో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లో ఒక కమిటీ వేశారు ఎస్సీ ఎస్టీలు ఉండాల్సినంత లేరు ప్రమోషన్లు ఇవ్వడానికి సో కంపల్సరీగా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు ఇవ్వాలా మరి కమిటీ ఎస్సీ ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదు అని చా అని తేల్చింది అయినా సరే రిజర్వేషన్లలో రిజర్వేషన్ ఇవ్వలే ప్రమోషన్లలో అదే సుప్రీంకోర్టులో ఆ పార్టీ ముఖేష్ కుమార్ అనే పార్టీ ఛాలెంజ్ చేశారు అరే మేము తక్కువ ఉన్నాం ఎస్సీ ఎస్టీలము మరి మాకు రాజ్యాంగబద్ధంగా మాకు ప్రమోషన్లు ఇవ్వాలి కదా ఇవ్వకుండానే ఇట్లా ఫిల్ చేశారు ఇది అన్యాయము మీరు డైరెక్ట్ చేయండి స్టేట్ని అని చెప్పి అంటే చెప్పింది ఏంటంటే ఇది ఫండమెంటల్ రైట్ కాదు ప్రాథమిక హక్కు కాదు కాబట్టి ప్రాథమిక హక్కు అయితేనే కోర్టులు డైరెక్షన్ ఇస్తాయి దేంట్లో జోక్యం చేసుకుంటాయి ఇది ప్రాథమిక హక్కు కాదు కాబట్టి మేము జోక్యం చేసుకోము అంతవరకు బాగానే ఉంది ఓకే నో ప్రాబ్లం కానీ ఇంకో డేంజరస్ మాట ఏమన్నది అంటే తగినంత ప్రాతినిధ్యం లేకపోతే స్టేట్ ఇచ్చుకోవచ్చు అని ఉంది ఇవ్వకూడదు అనుకుంటే కూడా స్టేట్ ఇష్టమని ఎక్స్ట్రా అక్కడ అవసరం కోర్టుని ఎవ్వరూ అడగల ఆ మాట సుప్రీంకోర్టుని మీరు ఇవ్వకూడదు తగినంత ప్రాతినిధ్యం లేదు అయినా సరే నేను ఇవ్వదలుచుకోవట్లేదు అనుకున్నా సరే నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు మేము కూడా ఇవ్వమని చెప్పి డైరెక్షన్ ఇవ్వము అని సుప్రీంకోర్టు చెప్పింది అది చాలా డేంజరస్ థింగ్ అనమాట ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే దేశంలో ఏ అన్యాయం జరిగినా రిజర్వేషన్ చేద్దామనుకోపోతే ఎవరు అడగడానికి లేదు ఎవ్వరు అడగడానికి లేదు మీకు దీని ప్రాతిపదిక ఇంకొకటి ఎందుకంటే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు రేపు పొద్దున్న యూట్యూబ్లో వీక్షించే వాళ్ళందరికీ కూడా చాలామందికి ఈ ఇష్యూ తెలియదండి ఇది ఎంత డేంజరస్ ఇష్యూ అంటే ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఈ జడ్జిమెంట్ వచ్చిన కొన్ని నెలల తేడాతో రీసెంట్గా ఇంకో జడ్జిమెంట్ వచ్చింది ఇంకో జడ్జిమెంట్ ఏంటంటే అంటే ఎవరు అడగడానికి లేదు ఎస్సీ ఎస్టీలకు మాకు ఈ రిజర్వేషన్ లేదు మేము ఇవ్వము అని స్టేట్ చెప్తే నోరెత్తడానికే లేదు ఈ జడ్జిమెంట్ ప్రకారం మొన్న వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఈ మన వచ్చిన జడ్జిమెంట్ ఏంటి అని అంటే ఈ యూనివర్సిటీస్లో మన తమిళనాడు గవర్నమెంట్లో అండి ఇప్పుడు మీకు తెలుసు ఎంబీబీఎస్ సీట్లు ఫిలప్ చేస్తారు కదా ఎంబీబీఎస్ సీట్లల్లో ఎనభై ఐదు శాతం ఒక స్టేట్లో ఉన్నటువంటి సీట్లల్లో ఎనభై ఐదు శాతం స్టేట్ గవర్నమెంటు ప్రకారం నింపుకుంటారు మిగతా పదిహేను శాతం సీట్లని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు ప్రతి స్టేట్లో ఉన్నటువంటి పదిహేను శాతం సీట్లని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు దాన్ని ఆల్ ఇండియా కోటా అంటారు అంటే అది ఆల్ ఇండియా వైడ్ ఫిలప్ చేస్తారంట ప్రతి స్టేట్ నుంచి వచ్చిన అవి కేటగిరీలు ఉంటాయి అట్లా కాకుండా ఈ పదిహేను శాతం సీట్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు ప్రతి స్టేట్ ఈ అన్ని స్టేట్లు ఇచ్చినటువంటి ఒక పూల్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి దీంట్లో ఇండియా వైజ్ మెరిట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ రిజర్వేషన్లు ఉంటాయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ మెరిట్ని బట్టి ఇండియా టోటల్ ఇండియా వైజ్ మెరిట్ని బట్టి ఆ సీట్లు ఫిలప్ చేస్తారు అయితే ఏమైంది అంటే తమిళనాడులో మొన్న రీసెంట్గా ఎంబీబీఎస్ సీట్స్ ఆల్ ఇండియా కోటాలో పూరించాల్సినటువంటి పదిహేను శాతం ఎంబీబీఎస్ సీట్లలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదండి జనరల్గా మీకు ఓబీసీలకు రిజర్వేషన్ ఎంత ఉంటుంది ఇరవై ఏడు శాతం ఉంటుంది ఎస్సీలకి పదహారు శాతం ఉంటుంది ఎస్టీలకి ఏడున్నర శాతం ఉంటుంది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలే సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఇంకొకటి ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్లో ఎస్ ఓబీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఉంది వాళ్ళకు మీకు అరవై తొమ్మిది శాతమో ఎంతో అరవై ఐదు శాతం తమిళనాడులో యాభై శాతం మించుంది అక్కడ రిజర్వేషన్ వాళ్ళు ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టారు రిజర్వేషన్స్ని సో యాభై శాతం వరకే ఉండాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కాదని వాళ్ళు అరవై ఐదు శాతం తమిళనాడులో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అందులో ఓబీసీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అప్పట్లో పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు జయలలిత గారు కొంత మాయ చేసి కొంత ప్రెషర్ తీసుకొచ్చి ఆ ఒక్క పర్టికులర్ స్టేటు ఇది సుప్రీంకోర్టు పర్వ్యూలోకి రాకుండా తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ అంశాన్ని పెట్టేసి వాళ్ళు అరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్ అందులో యాభై శాతం ఈ ఓబీసీలకు రిజర్వేషన్ ఉంటే ఈ ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్లలో అసలు ఒక్క సీటు కూడా ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వలే సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇరవై ఏడు శాతం దీన్ని ఛాలెంజ్ చేసింది తమిళనాడు గవర్నమెంట్ ఛాలెంజ్ చేసింది గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు రీసెంట్గా మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చిన జడ్జిమెంట్ని పునరుద్ఘాటిస్తూ రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ స్టేట్ ఇవ్వాలా వద్దా అనేది దాని విశేషణ కిందకే వస్తుంది తప్ప మేము కోర్టు జోక్యం చేసుకోము ఎందుకంటే అది ప్రాథమిక హక్కు కాదు కాబట్టి అని చెప్పి ఇచ్చింది రేపు రొద్దున్న సడన్గా ఒక బిహెచ్ఎల్లోనో లేకపోతే ఒక యూనివర్స్ సెంట్రల్ యూనివర్సిటీలోనో మేము ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చెయ్యము అని అంటే లేదంటే మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ మేము ఎవ్వడికి రిజర్వేషన్లు పెట్టము అని చెప్పి డెసిషన్ తీసుకుంటే నో బడీ ఇన్ ఎంటైర్ ఇండియా కెన్ సేఫ్ గార్డ్ ది రైట్స్ ఆఫ్ ఎస్సీఎస్టీ ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి లేదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి ఇంతటి భయంకరమైనటువంటి జడ్జిమెంటు సుప్రీంకోర్టు పాస్ చేయడం ద్వారా ఈరోజు జనాలకు తెలియట్లే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల్లో చైతన్యం తక్కువ ఉండి వీళ్ళకి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేదు కాబట్టి వీళ్ళకి దీని యొక్క ఇంటెన్సిటీ అర్థం కావట్లేదు ఫ్యూచర్లో రిజర్వేషన్ నాకు ఎవడు ఇవ్వట్లేదు నేను అసలు ఎస్సీ లేనే లేరు మొత్తం యాభై వేల మంది ఒక సంస్థలో పనిచేస్తున్నారు ఒక్క ఎస్సీ కూడా లేడు మాకు మా ప్రాతినిధ్యం మాకు వచ్చేటట్లుగా చేయండి అని సుప్రీంకోర్టు అడగడానికి లేదు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రకారం నో యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇట్ ఈస్ ది డిస్క్రిప్షనరీ పవర్ ఆఫ్ స్టేట్ వెదర్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ బీసీస్ ఆర్ నాట్ ఇన్ జడ్జిమెంట్ అని చెప్పి కెనాట్ ఇన్ ది రిజర్వేషన్ పాలసీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఈ తీర్పుకు సంబంధించి మరి ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా మరి మేధావులు కానీ మరి మిగతా దీనికి సంబంధించిన ఏమన్నా అధికారులు కానీ అంటే దానికి సంబంధించిన ఎవరైనా ఒక స్పందన రావాలి కదా ఆ వచ్చిందంటారు ఎప్పటికీ స దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు నేను ఒక ఎంటెక్ గ్రాడ్యుయేట్ నండి నేను ఒక అసోసియేషన్ని లీడ్ చేస్తున్నా నేను ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి ఒక అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇట్లా వర్క్ చేస్తున్నా నాకే ఇది అర్థం కావడానికి అనేక రోజులు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను చదివితే దప్పర్థం కానీ అలాంటిది మన వాళ్ళు ఎంతమంది అరే ఈ జడ్జిమెంట్లో ఉన్న వాస్తవం ఎంత ఇది నిజంగా ప్రాథమిక హక్కు కిందకి రాదా అసలు సుప్రీంకోర్టులు గతంలో ఏం తీర్పులు చెప్పాయి దీనికి సంబంధించి ఇది వాస్తవమేనా ఒకవేళ ఇది వాస్తవమే అయితే దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఎందుకంటే అసెంబ్లీలో మన అంబేద్కర్ గారు కాన్స్టింట్యూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్పీచ్లో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డే రోజు రాజ్యాంగ దినోత్సవం కంటే ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి అని అంటే రిజర్వేషన్లు ఎందుకు పెట్టాము అనేది రిజర్వేషన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ఆఫ్సెట్ ద అడిక్వసీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అన్నాడు అంటే వాళ్లకు ఈ రాజ్యాంగంలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం మాత్రమే మేము రిజర్వేషన్లను పెట్టాను నేను అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అయితే ఇక్కడ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఒక జడ్జిమెంట్కి ఇంకో జడ్జిమెంట్కి పొంతన లేకుండా వస్తున్నాయండి రైట్ సార్ దీని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ సుప్రీంకోర్టు జడ్జిలే గతంలో ఏం తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు అనేది సరైనటువంటి స్టడీ చేయకుండా ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు తీర్పులు ఇవ్వడం వల్లే ఈరోజు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు ప్రకారం రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు అనడంలో వాస్తవం అనేది ఎంత అసలు దుర్గాప్రసాద్ గారు నేను ఇంతకు మునుపు చెప్పినట్లుగానే ఈ సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ రెండు వేల పద్దెనిమిది నుంచి వరుసగా చాలా జడ్జిమెంట్లు ఎస్సీ ఎస్టీస్కి అగైన్స్ట్గా కొన్ని జడ్జిమెంట్లు బీసీ మైనారిటీస్కి అగైన్స్ట్గా కూడా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆ అగెనిస్ట్గా వస్తున్నాయి అంటున్నారు మీరు వాటిని ఖండించేది ఎవరు వాటి మీద పోరాడి ఒకవేళ మళ్ళీ వాటిని రీఇన్స్టిట్యూట్ చేసేది ఎవరు అంటారు ఇప్పుడు కొన్నేమో ప్రజల యొక్క తిరుగుబాటు లేకపోతే వాళ్ళ యొక్క నిరసనల్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాని విరుగు నివారణ చర్యల లాగా మన సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారాను తర్వాత కొన్ని జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టే మళ్ళీ వెనక్కి తీసేసుకొని నేను పొరపాటునిచ్చాను జడ్జిమెంటు నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మేము గతంలో మా సుప్రీంకోర్టే ఈ విధంగా చెప్పింది మేము ఇంకో రకంగా చెప్తున్నాం ఈ ద ఈ రెండు జడ్జిమెంట్లు ఏది బెటరు అనేది దీనికంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన ధర్మాసనానికి నివేదించాలి అని చెప్పి అటు చెప్పడం ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిది నుంచి వస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అగైన్స్ట్గా అనేక జడ్జిమెంట్లు రెండు వేల పద్దెనిమిది నుంచి మరీ ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి మనకి అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇందులో వాస్తవం ఎంత అనేది మీరు అడిగారు అదొకటి అడిగారు తర్వాత గతంలో సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్లు దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్లు ఇచ్చిందా ఈ రెండు క్వశ్చన్లు గతంలో దీనికి సంబంధించి ఏమైనా కోర్టు తీర్పులు ఉన్నాయా రెండు అసలు ఈ రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదు అనడంలో వాస్తవం ఎంత ఈ రెండు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి తెలియాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది కదా నిజమే ఇది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది కదా మనం ఇంకెక్కడా కూడా కోర్టులో ఛాలెంజ్ చేయలేము మనకి ఏ అన్యాయం జరిగినా రిజర్వేషన్లకు సంబంధించి అనేటువంటి అపోహ ఈ రోజుల్లో ఈ రోజు ఉంది అపోహ కాదు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇది నిజమే అనేటువంటి అభిప్రాయంలో ఉన్నది తెలియదు జనాలకి సుప్రీంకోర్టు చెప్పిందంటే నిజమే కదా ఇందులో మనం సుప్రీంకోర్టుకి తెలియందే ఉంటుంది అని చెప్పి అనుకుంటా తొంభై ఐదు శాతం మంది కేవలం ఒక ఐదు శాతం మంది మాత్రమే ఈ లా అక్యుమెన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చట్టం గురించి జడ్జిమెంట్ల గురించి రాజ్యాంగం గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అర్థమవుతాయి దీనికి సంబంధించి ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఐగాంతు లాట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా జడ్జిమెంట్స్ని నేను చదవడం చేశాను దీంట్లో దీనికి సంబంధించి గతంలో ఈ రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు అనేటువంటి విషయం పంతొమ్మిది వందల అరవై రెండులోనే వచ్చిందండి పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ ఒక జడ్జిమెంట్ మైసూర్ స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ అంటారు ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని చెప్పి పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఐదుగురు జడ్జిల ధర్మాసనం అది వాళ్ళు క్లియర్గా చెప్పారు రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదు అని తెలిసి చెప్పేశారు వెరీ నైస్ పంతొమ్మిది వందల అరవై రెండులో చెప్పారు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఏడులో కూడా సిఏ రాజేంద్రన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో అది కూడా ఐదుగురు జడ్జిల ధర్మాసనం వాళ్ళు కూడా ఇది ప్రాథమిక హక్కు కాదు అని తేల్చేశారు సో ఇప్పుడు చెప్పిన తీర్పు అలాగే ఉంది అప్పుడు చెప్పిన తీర్పులు అలాగే ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎన్ఎం థామస్ అనేటువంటి కేసులో ఏడుగురు దే ధర్మాసనం అండి ఇవన్నీ ఐదుగురు అరవై రెండులో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఐదుగురు జడ్జిలు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఒక ఏడుగురు జడ్జిలటువంటి ధర్మాసనం మొన్న చెప్పిందేమో ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏమని చెప్పింది అని అంటే ఒరే పిచ్చోల్లారా ఆర్టికల్ పదహారు నాలుగు అనేది ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కే ఎందుకంటే ఆర్టికల్ సిక్స్టీన్ వన్ ఏమో ఇది అందరికీ సమాన ప్రాతిపదిక ఉండాలి ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్తుంది ఆర్టికల్ పదహారు నాలుగు అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్తుంది ఇక్కడ జాగ్రత్తగా ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆర్టికల్ సిక్స్టీన్ వన్ స్పీక్స్ అబౌట్ ఫార్మల్ ఈక్వాలిటీ ఫార్మల్ ఈక్వాలిటీ అని అంటే మన ఇద్దరం ఉన్నాము సింపుల్ ఇది ఆర్టికల్ సిక్స్టీన్ వన్ స్పీక్స్ అబౌట్ ఫార్మల్ ఈక్వాలిటీ సుప్రీంకోర్టు చెప్పింది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ అంటే మన రిజర్వేషన్కి సంబంధించిన క్లాజ్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ స్పీక్స్ అబౌట్ జెన్యూన్ ఈక్వాలిటీ ఆర్ సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ అని ఫార్మల్ ఇది అదేమో ఫార్మల్ ఈక్వాలిటీ ఇది జెన్యూన్ ఆర్ సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ ఈ రెండు కూడా ఈ రెండింటికి ఉన్న తేడా చెప్తాం మేము అని చెప్పి చెప్పారు దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సపోజ్ ఒక కేక్ ఉంది మన ఇద్దరము ఉన్నాం ఒక కేక్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసి సగం మొక్క మీరు సగం మొక్క నాకు ఇచ్చారనుకోండి దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మల్ ఈక్వాలిటీ పక్క మీకెంత నాకంతా ఇది ఆర్టికల్ పదహారు ఒకటి చెప్తుంది అది ప్రాథమిక హక్కు అందరికీ తెలుసు కానీ ఆర్టికల్ పదహారు నాలుగు చెప్పేదేమో సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ ఆర్ జెన్యున్ ఈక్వాలిటీ అంటే మన ఇద్దరము ఉన్నాం ఒక కేక్ ఉంది మీరేమో పెద్ద ఆకలి లేదు మధ్యాహ్నమే బిర్యానీ తిన్నారు మంచి పుష్టిగా ఉన్నారు మీకు చిన్న టిఫిన్ పెడితే సరిపోతుంది నేనేమో ఫుల్ ఆకలితో ఉన్నా నాకు గత నాలుగు రోజులుగా సరైనటువంటి ఫుడ్ లేదు అప్పుడు ఆ కేక్లో డెబ్బై ఐదు శాతం మొక్కని నాకిచ్చి ఆకలితో ఉన్నటువంటి నాకు డెబ్బై ఐదు శాతం ఇచ్చి ఆకలి లేనటువంటి మీకు కేవలం పదిహేను ఇరవై ఐదు శాతమే ఇస్తే ఇది జెన్యు ఇది ఈక్వాలిటీ ఇది న్యాయమా కాదా ఆకలితో ఉన్నవాడికి ఎక్కువ పార్ట్ ఆకలి పెద్దగా లేని వాడికి తక్కువ పార్ట్ ఇస్తే దిస్ ఈజ్ కాల్డ్ జెన్యున్ ఈక్వాలిటీ నిజమైనటువంటి సమానత్వం అంతకు మునుపు చేసిందేమో ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు సగం నాకు సగం ఇక్కడ అవసరం ఉన్నవాడికి ఎక్కువ అవసరం లేని వాడికి తక్కువ ఇవ్వడాన్ని జెన్యూన్ ఈక్వాలిటీ ఆర్ సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ అంటారు సో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ స్పీక్స్ అబౌట్ జెన్యూన్ ఈక్వాలిటీ ఆర్ సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ విచ్ ఈజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఇన్ ది ప్రజెంట్ సొసైటీ దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ ఫాదర్స్ దట్ ఈస్ వై దే హ్యావ్ ఎన్స్ట్రైన్డ్ ఈ దిస్ రిజర్వేషన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఎన్ఎం థామస్ కేసులో చెప్పారు కాబట్టి పిచ్చోళ్ళరా ఆర్టికల్ సిక్స్టీన్ వన్కి ఇది ఎక్స్టెన్షన్ రా బాబు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ అనేది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోరు ప్రాథమిక హక్కే ఆర్టికల్ సిక్స్టీన్ వన్ ప్రాథమిక హక్కే ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ అంతకు మునిపిచ్చిన రెండు జడ్జిమెంట్స్లో ఏమని చెప్పారంటే ఇట్ ఈజ్ ఏ ఫేసెట్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫేస్ ఎట్ ఆఫ్ ఆర్టికల్ సిక్స్టీన్ వన్ ఈ ఆర్టికల్ పదహారు నాలుగు అనేది ఆర్టికల్ సిక్స్టీన్ ఫేస్ ఫేసెట్ కాదు దాని ఫేజ్ కాదు ఇట్ ఈస్ ఎన్ ఎనేబ్లింగ్ ప్రొవిజన్ ఇది జస్ట్ ఒక ఎనేబ్లింగ్ ప్రొవిజన్ మాత్రమే ఇది అని చెప్పే అంత గుంపు కానీ ఈ ఏడుగురు ధర్మాసనం మాత్రము ఇట్ ఈజ్ ఏ ఫేస్ ఎట్ ఆఫ్ ఆర్టికల్ సిక్స్టీన్ వన్ పదహారు నాలుగు అనేది రిజర్వేషన్స్ అనేవి ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ టు ఆర్టికల్ సిక్స్టీన్ వన్ ఇది జెన్యున్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కి అని చాలా క్లియర్గా చెప్పారు అంటే అంటే ఇద్దరు బెంచ్ ఇచ్చిన ఇచ్చిన తీర్పు మరి మరి ఏడుగురు ఏడుగురు ఇచ్చింది కానీ ఈ జడ్జిమెంట్ని పరిగణనలోకి తీసుకోకుండా మన ఫిబ్రవరిలో వచ్చినటువంటి జడ్జిమెంట్ వచ్చింది అదేవిధంగా కొన్ని నెలల తర్వాత ఈ తమిళనాడు ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన దాంట్లో కూడా మళ్ళీ ప్రాథమిక హక్కు కాదు అందుకని మేము కల్పించుకోము ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కూడా వన్ పర్సెంట్ ఇవ్వకపోయినా మేము పట్టించుకోము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఎన్ఎం థామస్ కేసులో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇది ప్రాథమిక హక్కే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది మీరు నైబడీ కెన్ త్రూ దట్ జడ్జ్మెంట్ అదే కాకుండా ఇదంతా కూడా సుప్రీం సుప్రీంకోర్టు లాయర్లకి ఒక హైకోర్టు లాయర్లకి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు కరెక్ట్గా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఛాలెంజ్ చేస్తే డెఫినెట్ గా ఇది మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ రమేష్ గారు మీరు చెబుతున్న నిజం మీద మరి చర్చలు చర్చా వేదికలు జరిగితే మరి ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది డెఫినెట్ గా దీని మీద రివ్యూ పిటిషన్ వేయచ్చు నేను చెప్తా పరిష్కారాలు ఏంటి దీని మీద ఏం చేయాలి ఇలా ఉన్నప్పుడు మీరు చెప్తున్నది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు మొన్న ఇచ్చింది అని చెప్తున్నప్పుడు దీని పరిష్కారం ఏంటి అని మీరు లాస్ట్ లోనే కంక్లూడ్ చేసేటప్పుడు చెప్తా ఈ ఎన్ఎం థామస్ కేసే కాకుండానండి మండల్ జడ్జిమెంట్ మీకు తెలుసు కదా మండల్ కమిషన్ ప్రకారం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు దాని మీద సుప్రీం వెళ్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇరవై ఏడు శాతం విపిసింగ్ గవర్నమెంట్లో ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ రాజ్యాంగబద్ధమైనవే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది తొంభై రెండులో ఇందిరా అనే కేసు అంటారు దాన్ని తొమ్మిదిగురు గురు జడ్జిల ధర్మాసనం అన్నమాట అది దాంట్లో కూడా ఈ ఆర్టికల్ పదహారు నాలుగు సంబంధించిన రిజర్వేషన్ల అంశం తెర మీదకు వచ్చింది అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే మీకు అంత చాలా మందికి అందరికీ తెలుసు ఏంటంటే రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఎంత చేసుకున్నా సరే యాభై శాతం లోపే ఉండాలా యాభై శాతం దాటకూడదు అనేది అది దా అది వచ్చిందే ఈ ఇందిరాసహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది తొంభై రెండులో అప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా చూసుకుంటున్నారనమాట సందర్భంలోనే సుప్రీంకోర్టు ఆ తొమ్మిదిగురు జడ్జిల బెంచ్ ఏమని చెప్పింది అని అంటే ఈ ఆర్టికల్ పదహారు నాలుగు ఆర్టికల్ పదహారు ఒకటి రెండు కూడా సొసైటీలో ఖచ్చితంగా అవసరము ఈ డిసడ్వాంటేజ్ సెక్షన్స్కి డెఫినెట్గా అవసరము రిజర్వేషన్లు అనేవి అందుకని బోత్ మస్ట్ బీ బ్యాలెన్స్డ్ ఈచ్ అదర్ అని చెప్పాయి ఓకే ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇచ్చిన ఇద్దరు జడ్జిలు మీరు స్టేటు రిజర్వేషన్ ఇవ్వకపోయినా మేము జోక్యం చేసుకోము దాని ఇష్టం ఇస్తే ఇచ్చుకోవచ్చు లేకపోతే అవసరం లేదు వాళ్ళకి ప్రాతినిధ్యం ఉందా లేదా అనేది పట్టించుకోకుండా ప్రాతినిధ్యం లేకపోయినా కూడా రిజర్వేషన్లు ఇవ్వకపోయినా మేమేం చెప్పము అని చెప్పి అంతో వాళ్ళ ఇష్టం చేయకపోయినా ఆటోక్రాటిక్గా నిరంకుశంగా వాళ్ళు చేసుకున్నా సరే మేమే ఎవడు అడగడానికి క్వశ్చన్ చేయడానికే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇక్కడ ఇందిరాసహాని తొమ్మిదిగురు జడ్జిలు ఏమని చెప్పింది రిజర్వేషన్లు ఈ మిగతా జనరల్ పీపుల్ జనరల్ కమ్యూనిటీ ఆర్టికల్ పదహారు ఒకటి ప్రకారం వచ్చేవాడు బోత్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ ఈచ్ అదర్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కంపల్సరీ కానీ వీళ్ళు చెప్పారు వాళ్ళు ఏమంటున్నారు నువ్వు బ్యాలెన్స్ చేయకపోయినా పర్లేదు అని చెప్పి తప్పు కదా ఇంకొక మాట కూడా అన్నది నెయిదర్ షల్ బీ ఎక్లిప్స్డ్ ది అదర్ అని చెప్పిన నెయ్యర్ షెల్ బీ ఎక్లిప్స్డ్ ది అదర్ అంటే ఒకటి ఈ రెండింటిలో ఏది కూడా ఒకదాన్ని ఓవర్కమ్ చేసేటట్లుగా ఉండకూడదు అని క్లియర్గా పారాగ్రాఫ్ తొంభై ఆరులో ఉందండి ఎనీబడి కెన్ రెఫర్ దిస్ ఇందిరాసహాని జడ్జ్మెంట్ పారాగ్రాఫ్ తొంభై ఆరులో నెయ్యర్ షెల్ బీ ఎక్లిప్స్డ్ ది అదర్ ఒకటి ఇంకొక దాన్ని సర్పాస్ చేయడానికి లేదు అంటే రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలా మిగతా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఏది కూడా ఎప్పటికప్పుడు ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకటి తగ్గకూడదు ఒకటి పెరగకూడదు అన్నప్పుడు నువ్వు ఎలా చెప్తారండి ఈ ఇద్దరుగురు ఇద్దరు బెడ్జ్ జడ్జిల ధర్మాసనం మీరు అడగాల్సిన స్టేట్ ఇష్టం మీరు బ్యాలెన్స్ చేసుకోకపోయినా పర్లేదు ఈ రిజర్వేషన్ కంప్లీట్గా ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి ఎలా చెప్తారు ఇంత క్లియర్గా ఇంద్ర సహాని నే దర్ షాల్ ఎక్లిప్స్డ్ ది అదర్ బోత్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ ఈచ్ అదర్ అని చెప్పి చెప్పాయి ఇది ఒక ఎత్తు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది ధర్మాసనం రెండు వేల ఆరులో అండి నాగరాజ్ కేసును ఉందండి అది కూడా ఐదుగురు జడ్జీల ధర్మాసనం దాంట్లో చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ బై ద స్టేట్ మే బీ ఆర్బిట్రరీ ఇఫ్ దే ఫెయిల్ టు కలెక్ట్ ది అడిక్వసీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఇన్ ప్రమోషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఆర్ ప్రమోషన్స్ అని చెప్పింది అంటే ఏమని అంటే ఈ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరైనా కూడా వాళ్ళ పవర్ని ఈ అడిక్వసీని కానీ కలెక్ట్ చేయకుండా దృష్టిలో పరిగణనలోకి తీసుకోకుండా పవర్ని ఎక్సర్సైజ్ చేస్తే ఏవైనా చట్టాలను చేసినా అమలు చేసినా అది ఆర్బిట్రరీ కిందకు వస్తుంది అని చెప్పి చెప్పింది ఆర్బిట్రరీ అంటే ఆటోక్రసీ అంటే ఒక నిరంకుశత్వం కిందకు వస్తుంది అది ఆర్బిట్రరీ కిందకు వస్తుంది అలా ఆర్బిట్రరీగా స్టేట్ కానీ యాక్ట్ చేస్తే ఆర్టికల్ థర్టీ ఎయిట్ టూ ప్రకారం ఆర్టికల్ థర్టీ టూ టూ ప్రకారం అది ఆర్టికల్ థర్టీ టూ కూడా కాదండి ఆర్టికల్ థర్టీన్ టూ ప్రకారం పదమూడు రెండు ప్రకారము ఆర్బిట్రరీగా స్టేట్ కానీ యాక్ట్ చేస్తే నిరంకుశంగా విచక్షణ రహితంగా కానీ స్టేట్ యాక్ట్ చేస్తే అది చల్లదు ఈ పార్ట్లో పార్ట్ త్రీ అన్నాను కదా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ పార్ట్ త్రీలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏ క్లాజ్నైనా వైలేట్ చేసి నిరంకుశంగా ఆర్బిట్రరీనెస్తో కానీ స్టేట్ కానీ యాక్ట్ చేస్తే అది చల్లదు మేము కోర్టులు కరెక్ట్ చేస్తాయి ఇది అని చెప్పి నాగరాజ్ కేసులో చెప్పారు ఓకే ఆర్టికల్ థర్టీన్ టూ ప్రకారము పదహారు నాలుగులో ఈ అడిక్యుయేట్ రిప్రజెంటేషన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా రిజర్వేషన్లు అమలుపరిచిన రిజర్వేషన్లని అమలుపరచకపోయినా కూడా అది నిరంకుశ ధోరణి కిందకు వస్తుంది దాన్ని కోర్టులు ఎప్పుడూ కూడా కరెక్ట్ చేస్తాయి వాటిని ఎప్పుడు కూడా కరెక్ట్ చేస్తాయి మేము ఇన్వాల్వ్ అవుతాము దట్ ఈస్ కాల్డ్ గైడెడ్ ప్రిన్సిపల్ అని కూడా రాస్తారు థీరీ ఆఫ్ గైడెడ్ ప్రిన్సిపల్ గైడెడ్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే ఈ విధంగా ఆర్బిట్రరీగా ఎవరైనా యాక్ట్ చేసి చట్టాలని కానీ తయారు చేసి అమలు చేస్తే కోర్టులు వాటిని కరెక్ట్ చేస్తాయి అని ఐదుగురు జడ్జిల ధర్మాసనం రెండు వేల ఆరులో నాగరాజు కేసులో క్లియర్గా చెప్పారు అంటే ఎంత ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఫిబ్రవరిలోను మొన్న రీసెంట్గా తమిళనాడు ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ సీట్లలోను ప్రాథమిక హక్కు కాదు ప్రాథమిక హక్కు కాదు రిజర్వేషన్ అనేది ఇచ్చేయండి తొమ్మిదిగురు గురు జడ్జీల బెంచ్ చెప్పింది ఏడుగురు జడ్జిలు బెంచ్ చెప్పింది ఐదుగురు జడ్జిలు బెంచ్ చెప్పింది ఈవన్నీ ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ఎవరు క్వశ్చన్ చేస్తారు సుప్రీంకోర్టులో సమ్ ఎస్సీ ఎస్టీస్ హక్కుల పట్ల చాలా నాలెడ్జ్ ఉండి లా అక్యుమెంట్ ఉండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద అదేవిధంగా రా ఇప్పుడు రాజ్యాంగంలో ఎందుకు పెట్టారండి రిజర్వేషన్లు అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు టు ఆఫ్ సైడ్ ద ఇన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ అని చెప్పాడు అంటే వాళ్ళకి తగినటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం అంటే ఎస్సీలు పదిహేను శా పదహారు శాతం ఎస్టీలు ఏడు పాయింట్ ఐదు శాతం బీసీలు ఇరవై ఏడు శాతం వీళ్ళకి ప్రాతినిధ్యం ప్రతి సెక్టార్లోనూ ఉండడం కోసం రిజర్వేషన్లు పెట్టాము అని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ దీంట్లోనే అసెంబ్లీలోనే ఆయన స్పీచ్లనే చెప్పారు రిజర్వేషన్లని పొందుపరిచిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తూ అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు ఫస్ట్ ఎంత దారుణం మేము వాళ్ళు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అనే కమిటీ రిపోర్ట్ కూడా ఉంది రైట్ సార్ అంటే ఇప్పుడు ఈ విధంగా మరి మరి రా రాజ్యాంగంలో రాయబడి ఉన్న విషయాన్ని వక్రభాష్యంగా వక్రంగా మారిస్తే మరి ఎవరు ఏ విధంగా పనిష్బుల్ అవుతుంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అండి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అని అంటే మెయిన్ ఫస్ట్ రివ్యూ పిటిషన్ వేయాలండి సెంట్రల్ గవర్నమెంట్ అయినా వేయాలా లేదు ఈ అసోసియేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్స్ మేధావులు అంతా ఉన్నారు వీళ్ళందరూ కలిసైనా ఒక రివ్యూ పిటిషన్ వేయాలి సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కు కాదు అని మీరు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు పాత జడ్జిమెంట్స్ ఎందుకంటే ఇట్లాంటివి ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఆరు నాగరాజ్ కేసులోనే ఎస్సీ ఎస్టీలు ఇంకా వెనుకబడి ఉన్నారు అని నిరూపించుకోవాలి అని ఇచ్చాడు ఆయన జడ్జిమెంటు నేను మా ఆర్గనైజేషన్లోనే ఈ తప్పు జడ్జిమెంట్ రా బాబు ఎస్సీ ఎస్టీలు వెనుకబడి ఉన్నారు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇంద్రాసి హాని కేసులోనే ఎస్సీ ఎస్టీలు వెనుకబడి ఉన్నారు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు దే ఇండ్యూటబులీ ఫాల్ విత్ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పి జడ్జిమెంట్లోనే ఉంది ఇది తప్పు అని చెప్పా నేను చెప్పిందే మా దగ్గర మూడు సంవత్సరాలు ఫైట్ చేశాం రెండు వేల పద్దెనిమిదిలో జర్నైల్ సింగ్ కేసులో నాగరాజ్ కేసులో చెప్పింది తప్పు వెనకబడితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అదే సుప్రీంకోర్టు చెప్పింది సో అంటే అర్థం ఏంటి మనం కరెక్ట్గా పాయింట్స్ కరెక్ట్గా చూపెట్టగలిగితే డెఫినెట్గా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ మార్పు చేస్తారు కోర్టుకి సాక్షాలు ఆధారాలు కావాల్సి మనం ఉన్నాయని చెప్పానుగా ఇప్పుడున్న జడ్జిమెంట్లో ఏమేమి ఉందో పారాగ్రాఫులతో సహా చెప్పానుగా దీన్ని కరెక్ట్గా మనం కేంద్ర ప్రభుత్వంలోని అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేపించడం లేదా ప్రెజర్ తీసుకొచ్చి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి లేదా మేధావులంతా కలిసి ఒక పిల్ లాంటిది వేసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి దీన్ని సమీక్షించేనా ప్రయోజన వ్యాజ్యం వేసి ఈ యొక్క తీర్పుని సమీక్షించేటువంటి ఏర్పాటు చేసుకోవడం మొదటి పరిష్కారం అండి రెండో పరిష్కారం ఏంటి అని అంటే దీనికి విరుగుడుగా రాజ్యాంగంలో ఇది ప్రాథమిక హక్కు కాదు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి ఓకే ఇప్పుడు మొన్న మా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు అట్రాసిటీ యాక్ట్కి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వెంటనే పెద్ద పెద్ద గొడవలు అయిపోయి కొన్ని డెత్ డెత్లు కూడా ఆందోళనల్లో దేశవ్యాప్త ఆందోళనల్లో కొంతమంది చనిపోయారు కూడా దాంతో ఏం చేశారు మోడీ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చింది రెండు వేల ఇరవైలో వెంటనే సుప్రీంకోర్టులోకి మళ్ళీ వెళ్ళారు మీరు ఏమో అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి లేదు ప్రాథమిక దర్యాప్తు అవసరమని ఇచ్చారు దాని మీద ఆందోళనలు జరిగి కొన్ని కొంతమంది చనిపోతే మొత్తం దేశమంతా అట్టుడికిపోతే వీళ్ళేమో రాజ్యాంగాన్ని సవరించారు మళ్ళీ పాత చట్టాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా తీసుకొచ్చారు ఇది చల్లదు మళ్ళీ కొంతమంది పోతే ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అరే రే తప్పు లేదు లేదు మేము ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు మళ్ళీ రాజ్యాంగంలో ఏదైతే అమెండ్మెంట్ తీసుకుని రాజ్యాంగ సవరణ చేశారో దాన్ని మేము ఒప్పుకుంటున్నాము అది కరెక్టే మా తీర్పుని మేము వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పారు అంటే దీనికి ఇంకో పరిష్కారం ఏంటి అంటే రాజ్యాంగ సవరణ చేసి ఈ నథింగ్ ఇన్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ అనే పదం ఏదైతే ఉందో వాళ్ళ ఒపీనియన్లో తగినంత ప్రాతినిధ్యం అందుకు స్టేట్ కూడా మరి సక్రమంగా అక్కడ స్పందించాలి కదా స్పందన స్టేట్ అవసరం లేదండి అందరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఒత్తిడి కరెక్ట్గా ఉండి వాళ్ళ నిరసన కరెక్ట్గా ప్రజాస్వామ్య బద్దంగా తెలియజేస్తే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తే వాళ్ళు రాజ్యాంగ సవరణ తీసుకొస్తారు మే ఒపీనియన్ ప్రకారం అని లేకుండా స్టేట్ షల్ ప్రొవైడ్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి డైరెక్ట్ క్లాజ్ ఇదంతా ఎందుకు నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఇఫ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్ ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇవంతా ఎందుకు స్ట్రైట్ స్ట్రైట్గా రాజ్యాంగ సవరణ స్టేట్ షెల్ ప్రొవైడ్ రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఇఫ్ దే అడిక్వేట్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని స్ట్రైట్గా ఇచ్చేస్తున్నారు అనుకో ఇంకా అది ప్రాథమిక హక్కు అయిపోతుంది ఖచ్చితంగా స్టేట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది సో రాజ్యాంగ సవరణ చేయడం అనేది రెండో ఇష్యూ అండి మూడో నివారణ ఉపాయం ఏంటి అని అంటే అసలు ఈ రాజ్యాంగ ఈ రిజర్వేషన్లు అనే వాటిని తీసుకెళ్ళి తమిళనాడు గవర్నమెంట్ మీకు చెప్పాను కదా యాభై శాతం దాటితే వాళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టు దాన్ని టచ్ చేయకుండా రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్లో చేశారు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ అంశం కూడా దట్ కెనాట్ కమ్మింగ్ టు ద పర్వ్యూ ఆఫ్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పర్వ్యూలోకి రాదు అది తొమ్మిదో షెడ్యూల్లో వాళ్ళు దే కెనాట్ రివ్యూ సో ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని కూడా తీసుకెళ్లి నైన్త్ షెడ్యూల్లో పెట్టేశారు అనుకోండి అప్పుడు సుప్రీంకోర్టు ఈ పనికి మాలిన జడ్జిమెంట్లన్నీ ఇచ్చే ఆస్కారం ఉండదు అది మూడవ పరిష్కారం నాలుగవ పరిష్కారం ఏంటి అని అంటే అసలు ఎందుకు ఇలాంటి జడ్జిమెంట్స్ వస్తున్నాయి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అండి ఐదు శాతం బ్రాహ్మిన్స్ ఉన్నారండి ఈ దేశంలో ఐదు శాతం బ్రాహ్మిన్స్ ఉంటే సుప్రీంకోర్టు హైకోర్టు టోటల్ జడ్జెస్లో చాలామందికి తెలియదు టోటల్ ఎంటైర్ జడ్జెస్లో డెబ్బై ఎనిమిది శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బ్రాహ్మిన్స్ ఉన్నారండి ఫైవ్ ఐదు శాతం ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ పాపులేషన్లో డెబ్బై ఎనిమిది శాతం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల్లో ఉన్నారు అంటే మీరు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఇంకో విషయం తెలుసా మీకు ఎంటైర్ హైకోర్టులలో స్టేట్లో ఉన్నటువంటి ఆల్ హైకోర్ట్స్లో అండ్ సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ జడ్జీల పర్సంటేజ్ ఎంతో తెలుసా వాళ్ళ జనాభా శాతం ఏమో ఇరవై శాతం అండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే పాయింట్ టూ పర్సెంట్ వన్ విల్ బి సర్ప్రైజ్డ్ అట్ నోటింగ్ దిస్ పాయింట్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఎస్సీ ఎస్టీ జడ్జీలు ఉన్నారు హైకోర్టులు సుప్రీంకోర్టు మొత్తం కలిపి గత ఎనిమిది సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ జడ్జే లేడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఎస్సీఎస్టీ జడ్జి అనేవాడు సుప్రీంకోర్టులో కంప్లీట్గా లేకపోవడం అనేది బీసీలు అసలు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటప్పుడు ఎస్సీఎస్టీ బీసీలకి ఫేవరబుల్గా ఎస్పెషలీ ఎస్సీఎస్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటట్లుగా జడ్జిమెంట్స్ వస్తాయని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం కాబట్టి దీనికి విరువుడు ఏంటంటే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ సర్వీస్ అని ఒకటి పెట్టి ఇప్పుడు ఏపీఎస్సీ యూపీఎస్సి లాగా ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్ అని ఒకటి పెట్టి దాంట్లో కొంతమందిని పిల్లల్ని చే చేర్చుకొని వాళ్ళని లా డిగ్రీలు చేపించి వాళ్ళని హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లుగా ఆ తర్వాత జడ్జులుగా అయ్యే అవకాశాన్ని కల్పిస్తూ దాంట్లో స్ట్రిక్ట్గా ఈ బీసీలకు ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకి ఇరవై ఒక్క శాతం ఈ రిజర్వేషన్లని కానీ కల్పించినట్లయితే జ్యుడిషియరీ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ జడ్జిలుగా వస్తే ఆ రోజు డెఫినెట్గా ఇలాంటి సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా రైట్ సార్ గౌడ రమేష్ గారు మరి మొత్తానికి రిజర్వేషన్ అనేవి మరి ప్రాథమిక హక్కు అవునా కాదా అన్న అంశం మీద ఇంతసేపు చర్చించి మరి అనేక ఆసక్తికరమైన విషయాలను మరి మాతో పాటు చర్చించేందుకు ధన్యవాదాలు రమేష్ గారు థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ జైబీ రైట్